గురించి రాష్ట్రం గురించి ఇక్కడ ఉన్నటువంటి అందరి యువకులందరూ కూడా వీళ్ళందరూ కూడా త్యాగాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు మరి ఇలాంటి మా మేధావులకు కానీ మేము కానీ తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడి రాష్ట్ర సాధనే ముఖ్యంగా పోరాటం చేసి మేమందరం కానీ ఇక్కడ ఈ రాష్ట్రం అనేది ఓసీలు సంతోషంగా ఉండాలా ఓసీలు పేదలకు తగ్గాల న్యాయం అగ్రవర్గాలు ఉన్నటువంటి పేదలకు న్యాయం జరగాల జనాభా ప్రాతిపదికన అందరికీ న్యాయం జరగాల ఏదో బిచ్చవేసినట్టు ఇచ్చినట్లు తీసుకున్నట్లు కాకుండా అన్ని రంగాల్లో ఉండాల మండల్ కమిషన్ సిఫార్సులో కూడా వచ్చే 27% కూడా అన్నిట్లో ఉండాలన్నది కనుక ఈరోజు గౌరవప్రదమైనటువంటి పైసలు కాదు పరువు ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒక బుట్టి పైసలతోనే రాదు ఒక చదువుతోనే రాదు రాజకీయ ప్రక్రియ ద్వారా వస్తుంది ఒక ఇంట్లో ఒక సర్పంచ్ ఉన్నంటే ఇంటికి గౌరవం వస్తుంది న్యాయం వస్తుంది ఆ వర్గాలకు ఏ వర్గం వాళ్ళు ఆ వర్గం చెప్పుకోవడానికి వెసులుబాటు ఉంటుంది కులాలు మొత్తం నిర్మూలన కావాలి మేము కోరుకుంటాం పూర్తిగా అందరి న్యాయం జరిగిన తర్వాత కుల నిర్మూలన జరిగిందంటే ఓకే మరి అవన్నీ నిర్మూలన జరగాలంటే ఆర్థిక స్థితిగతులు ఈక్వాలిటీ రావాలి ఆ ఈక్వాలిటీ వచ్చినప్పుడు మాత్రమే అందరిలో ఒక డెవలప్మెంట్ అనేది దృష్టి వస్తుంది లేకపోతే ఇదే విధంగా కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట కనుక ఈరోజు త్రీ టై సిస్టమ్ లేనిపిస్తలేదు డెడికేటెడ్ కమిషన్లు లేదు బీసీ కమిషన్ డెడికేషన్ కమిషన్ ద్వారానే సర్వే చేయాలి జనగణన చేయాలి కానీ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు ఆ ప్లానింగ్ డిపార్ట్మెంటు ఏం సంబంధం ఎక్కడ ఉంది చట్టంలో మళ్ళీ బీహార్లో కూడా ఏదో డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు జీఏడి డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు జీఏడి కూడా ఏనికి అని కొట్టిపడేసారు మహారాష్ట్రలో ఒక డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు మీకేం సంబంధం చాలని కొట్టిపడేసిండ్రు మరి ఇలా ప్లానింగ్ డిపార్ట్మెంట్ మన కళ్ళ ముందర సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు అన్నీ ఉన్నాం కదా అవన్నీ తీసుకొని ఇప్పుడు కొత్తగా ఏ రాష్ట్రంలో అమలు చేయాలనుకుంటారో ఓబీసీలది ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలు వచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ మార్గదర్శకాలు కానీ 48 చట్టం కొత్తగా సవరించిన చట్టం కానీ సెన్సస్ యాక్ట్ కానీ సవరించుకొని చేస్తే బాగుంటుంది ఇలా మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి బీసీ కమిషన్ కొత్తగా ఏర్పడిన కమిషన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు అడిగింది మాకు ఇవన్నీ లెక్కలు కావాలని మీకెందుకు ఇస్తాం మేము మీకు మాకు సంబంధం లేదు మీకు ప్లానింగ్ డిపార్ట్మెంట్కు సంబంధము ప్లానింగ్ డిపార్ట్మెంట్ అడుక్కోపోరని చెప్పారట అందులో ఉన్న ఆఫీసర్లు చెప్తున్నారు మమ్మల్ని అడిగారు మాకేం జియోలో మా పేరే లేదు ఊరే లేదు మాకేం సంబంధం అని మరి బీసీ కమిషన్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తోనా బీసీ కమిషన్ సంబంధం లేదు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏంది దయచేసి సమయం ఉంది కనుక ఈరోజు నుంచే మీరు ప్రారంభించిండ్రు మీరు అడిగినరు సూచనలు సలహాలు అడిగినరు పబ్లిక్ హియరింగ్ స్టార్ట్ అయ్యింది మీరు పబ్లిక్ హియరింగ్ కంప్లీట్ అయ్యే లోపల ఇవన్నీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం త్రీ టైర్ సిస్టమ్ ప్రకారం జరుగుతుందా లేదా జరగకపోతే ఏం చేయాలని మీరు ఒక న్యాయ నిపుణుల సలహా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న అధికారులను కానీ ఒక మీటింగ్ పెట్టి మేము ఇట్లా చేస్తున్నాము అని చెప్పి అడగండి చట్ట సవరణ అవసరం అని అంటారు మరి మాకు చట్ట సవరణ అవసరం లేదు దీనికి ఈ రకంగా చేసుకుంటే చట్ట అవసరం లేదని తీసుకోండి ఇంత కష్టపడి చేసి తీరా మళ్ళీ ఏదో సుప్రీంకోర్టు మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో పార్లమెంట్ మీదనో రాజ్యసభ మీదనో వేసి ఇక మేము ఇది చేయలేము నెక్స్ట్ మమ్మల్ని గెలిపిస్తే వచ్చిన తర్వాత పార్లమెంట్లో వచ్చిన గెలిచిన తర్వాత మేము ప్రధానమంత్రి అయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తాం ఇంత ప్రయత్నం చేసినామని మాత్రం చెప్పి తప్పించుకోవద్దు ఎవరికని దయచేసి మీరు 42% ఇవ్వండి ఖచ్చితంగా ఈ వర్గాల వాళ్ళు 42% ఇచ్చిండ్రు అని చెప్పి ఇచ్చిన వాళ్ళు వైపు ఉంటారు కానీ ఏదో సాకుతో మాత్రం దాటవేసే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి తీసుకురావద్దు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా రాజ్నాథ్ సింగ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించిండ్రు మళ్ళీ పార్లమెంట్లో వెనుక కూడా తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అలాగ ఒకసారి జరిగింది సెన్సెస్లో చేర్చిండ్రు మళ్ళీ తప్పులు దొరినవని చెప్పి సుప్రీంకోర్టులో కూడా చెప్పడం జరిగింది కనుక ఈరోజు మరి దేశవ్యాప్తంగా కులగణన అవసరం కేంద్ర ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు ఖచ్చితంగా ఈ సెన్సెస్లో కులగణన ఖచ్చితంగా చేయాలి చేస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత
మొట్టమొదటిసారి చేసిరని మీకే క్రెడిట్ వస్తుంది. చేసి ఆ రిజర్వేషన్లు చట్టసభలలో కూడా ఈరోజు మేము మా ప్రభుత్వం తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చట్టసభలో 33% రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీల రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము అసెంబ్లీ తీర్మానం చేసి కూడా పంపినాం. ప్లస్ మాకు ఒక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని కూడా అడిగినాం. ఒక రూపాయి ఖర్చు కానీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయొచ్చు. ప్లస్ ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నారు కనుక కులగణన చేసి నెక్స్ట్ చట్టసభలలో 100% చట్టసభలలో కూడా ఆ రిజర్వేషన్ ఇస్తామని కూడా చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది, నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ అమలు అవుతుంది. ఉమెన్ రిజర్వేషన్ అమలు అయ్యే కన్నా ముందే సెన్సెస్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఆ సెన్సెస్ చేసి చట్ట సవరణ చేసి